హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వార్తల్లోని ముఖ్యమైన విషయాలు టీఎస్టేట్కి సంబంధించి, అదేవిధంగా సంక్రాంతి హాలిడేస్ వార్తా పేపర్లో కొంచెం లేట్గా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్స్ ఫౌండేషన్ కోర్స్ కింద 12 బీసీ వెల్ఫేర్స్లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించి ఉచిత ట్రైనింగ్కు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కారు యోచన. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ మెగా డిఎస్సీ నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్. రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు సూచిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సీ అంశం తెరమీదికి వచ్చింది. ఇప్పటికే గత సర్కారు రిలీజ్ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ను మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నది. ఎగ్జామ్స్ ఎన్నికలు అయ్యాక ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సీ టెట్ నిర్వహణపై చర్చ జరిగింది. సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కావడంతో వారందరి దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. టీచర్లు టెట్ రాయాల్సిందేనా? 2011 నుంచి జరుగుతున్న రిక్రూట్మెంట్తో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. కానీ అప్పట్లో కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు 5 ఏళ్ళు టెట్ నుంచి మినహాయించింది. ఆ తర్వాత మరో 5 ఏళ్ళు దాన్ని పొడిగించింది. ఈ గడువు 2019తో ముగిసింది. ఈ నేపథ్యంలో గతేడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సర్కార్ రెడీ కాగా, టెట్ క్వాలిఫై ఉన్నవారికే ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టుకు పోయారు. వారికి అనుకూలంగానే హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 1,03,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2012-17లో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు చేరిన వారు 15,000 మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరితో పాటు మరో 10,000 మంది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెప్తున్నారు. వీరు మినహా మిగిలిన టీచర్లంతా ప్రమోషన్లు పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే. దీంతో ఈసారి టెట్ టీచర్లు అటెండ్ కానున్నారు. తగ్గనున్న 10 పుస్తకాల బరువు. పుస్తకాల బరువు 3.5 కిలోల కుదింపు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్తింపు. పేపర్ సైజ్ 70 జిఎస్ఎంకు తగ్గింపు. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు. వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం పుస్తకాల బరువు తగ్గుతున్నది. ప్రస్తుతం 4.5 కేజీలు ఉన్న ఈ పుస్తకాల బరువు 3.5 కేజీలు కానున్నది. ఇదే తరహాలో 1 నుంచి 10వ తరగతి పుస్తకాల బరువు కిలో చొప్పున తగ్గుతున్నది. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల పేపర్ సైజు 90 జిఎస్ఎం గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ నుంచి 70 జిఎంఎస్కు తగ్గించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విషయమై ప్రభుత్వం అనుమతి కోరింది. ఆయా ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇందుకు అనుమతించడం లాంఛనమే కానున్నది. కొత్తగా పుస్తకాలను 70 జిఎస్ఎం పేపర్తో ముద్రిస్తారు. దీంతో బడి సంచి బరువు 30 నుంచి 25% తగ్గుతున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. 3,000 టన్నులు తగ్గనున్న భారం. పేపర్ సైజు కుదింపుతో కొనుగోలు చేయాల్సిన పేపర్ 3,000 టన్నులు తగ్గనున్నది. 90 జిఎస్ఎం పేపర్తో ఏటా 11,700 టన్నుల పేపర్ను విద్యాశాఖ సేకరిస్తున్నది. ప్రస్తుతం 70 జిఎస్ఎం తగ్గించడంతో 8,000 టన్నులకు చేరనున్నది. బడ్జెట్ కూడా 30 కోట్ల నుంచి 40 కోట్ల బడ్జెట్ తగ్గనున్నది. వచ్చే విద్యా సంవత్సరంలో 24.66 లక్షల విద్యార్థులకు 1 కోటికి పైగా ఉచిత పుస్తకాలు అందజేయాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఇక్కడ తరగతుల వారీగా
అనుమతించిన బడి సంచి బరువు 1 నుంచి 2వ తరగతికి కేజీన్నర ఉండాలి, 3 నుంచి 5వ తరగతికి 2 నుంచి 3 కేజీలు ఉండాలి, 6 నుంచి 7వ తరగతికి 4 కేజీలు ఉండాలి, 8 నుంచి 9 తరగతులకు 4.5 ఉండాలి, 10th క్లాస్కి మాత్రం 5 కేజీల బరువు ఉండాలి. ఇక గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. ఒకసారి నేను వివరంగా అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేటి నుంచి గ్రూప్స్ ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాస్తున్నారో ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నది. రాష్ట్రంలో 12 BC స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణను నిర్వహించనున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 8 నుంచి 20వ తేదీ వరకు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవాలి. ఈ అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలని, రిజర్వేషను డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుందని ఆయన తెలిపారు. రిజర్వేషన్ అదేవిధంగా డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా దీనికి ఎంపిక విధానం ఉంటుంది. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్టడీ మెటీరియల్ అందించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు 0402407178, అదేవిధంగా 0402707729 నెంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్లో అంటే మొత్తం స్టేట్ వైడ్గా 12 BC స్టడీ సర్కిల్ ఉన్నాయి. ఇందులో 8వ తారీఖు జనవరి 8 నుంచి 20వ తారీఖు వరకు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఉంది, దాన్ని నింపండి. నింపిన తర్వాత సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్ తర్వాత ఏప్రిల్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఫిబ్రవరి నుంచి. ఇక 12 నుంచి 17 వరకు బడులకు సంక్రాంతి సెలవులు, 18న పాఠశాలలు పునఃప్రారంభం. ఇది యాక్చువల్లీ అన్ని పేపర్లలో వచ్చిందే, ప్రభాత వార్తలో కొంచెం లేట్గా వచ్చింది, దాన్ని కూడా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. 12 నుంచి 17 వరకు 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ 23-24 అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. 23 జూన్ 6న ఈ విద్యా సంవత్సరం, 23-24 విద్యా సంవత్సరంకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్లో జనవరి 12, 2024 నుంచి జనవరి 17, 2024 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా అకాడమిక్ క్యాలెండర్ను అనుసరిస్తున్న నేపథ్యంలో ఈ 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నట్లు అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా పాఠశాల విద్యాశాఖ తరఫున సంక్రాంతి సెలవుల గురించి అధికారికంగా ప్రకటించలేదు, ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఇంటర్మీడియట్ శాఖ కూడా అకాడమిక్ క్యాలెండర్ను ప్రకటించింది. అందులో జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవుల్లో ప్రకటించిన నేపథ్యంలో శనివారం రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్బోర్డ్ కార్యదర్శి ప్రకటించారు. ఈ నెల 17న తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. అలాంటి అధికారిక ప్రకటన పాఠశాల విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు వెలువడలేదు. 15వ తారీఖు వరకే ఉందనుకుంటా, 16 వరకు. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల గురించి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, నేను దానికి క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.